దేవుని నామానికి మహిమ కలుగును కాక, ఆయన పరిశుద్ధ నామమును స్తుతింపబడును కాక. మన దేవుడు జీవం గల దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నా. అప్పుడు 2 నెలలు, 1 నెల గడిచిపోయింది. నెలలు గడిచిపోతున్నాయి కానీ మన జీవితాలు మారుతున్నాయా లేదా అని ప్రభు దినాన్ని అడుగుతున్నాడు. గడిచిన 2 వారాలు మనము సంవత్సరాలు జరుగుచుండగా నూతన కార్యాలు జరిగించాయా, కోపం చూపించాయా, కానీ వాత్సల్యత కూడా చూపించండి అయ్యా అని మనము దేవుని సన్నిధి గురించి, వాక్యం గురించి నేర్చుకున్నాం. ఎవరెవరైతే మరి దేవుణ్ణి తీర్మానం చేసుకుని వారి జీవితాలు మార్చుకున్నారో మనం చూస్తున్నాం. మరి అనేక మంది భక్తులు, అన్నీ చెప్పాలంటే బైబిల్ మీకు బాగా తెలుసు, చాలామందికి బైబిల్ తెలుసు, కానీ పడిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు, చింతపడిపోతూ ఉంటారు, ఏం జరుగుతుందో ఏమవుతుందో అని భయపడిపోతుంటారు. కానీ భయపడొద్దని ఆయన చెప్తున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు, నేను నిన్ను బలపడుతున్నాను. నీతి అన్న దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటానన్న గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నాడని మనము నమ్ముదాము. ఈ టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. మీరే అద్వితీయ దేవుడవు, బలమిచ్చివాడవు, కృపచూపు వాడువు, నడిపించేవాడవు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవని నిన్ను నమ్ముతున్నామయ్యా. గడిచిన వారమంతా మమ్మల్ని ఇది కృపలో భద్రపరిచి ఎన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఇక్కట్లు ఎన్ని కలిగినా మాకు మళ్ళొక దినాన్ని ఇచ్చేవయ్యా, నీకు వందనాలయ్యా. ఈ దినం చూసే భాగ్యం ఇచ్చారయ్యా, మీకు వందనాలయ్యా. అనేక మంది ఈ దినాన్ని చూడాలనుకున్నారు కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినారయ్యా. మేము నీతిమంతులమని కాదయ్యా, మేము గొప్పవారమని కాదయ్యా, మాలో ఏ మంచితనము లేనప్పటికీ నీకు ప్రభువా నీ వాత్సల్యత మాపై ఉంచి మమ్మల్ని కనికరించి కోపగించుకున్నా మళ్ళీ ప్రేమ చూపే దేవుడు అందుకుని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీకు విరోధంగా జీవించినప్పటికీ మమ్మల్ని కాపాడుతున్న గొప్ప దేవుడు అయ్యా, నీకు మహిమ చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఏ వేదనతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారో నాకు తెలియదయ్యా, నీకు సమస్తం తెలుసునయ్యా. అయా కనికరించమని ప్రార్థిస్తున్నాం. వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. వారి చింత యావత్తు నీ పైన వేసుకుని నా దేవుడు మమ్మల్ని బలపరుస్తాడు, నా దేవుడు మమ్మల్ని కాపాడుతాడని విశ్వాసంలో ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డని, వింటున్న ప్రతి బిడ్డని బలపరచమని ప్రార్థిస్తున్నాము నాయన. అయా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు వందనాలు. ఇక బలహీనరాలిని బాబు నీ బలంతో నింపయ్యా, శక్తిహీనరాలిని నీ శక్తితో నింపయ్యా. మాట్లాడేది నేను కాదయ్యా, మీరు నా ద్వారా నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కనికరించండి, అయ్యా కృప చూపండి, నడిపించండి. అంధకార శక్తులన్నింటినీ యేసు మీ నామంలో బంధిస్తున్నానయ్యా. దురాత్మ సమమున అగ్నితో కాల్చివేస్తున్నానయ్యా. అయ్యా సహాయం చేయండి, సహాయం చేయండి. నన్ను సిలువ చాటుకు మరుగుపరిచి ఇక్కడ కూర్చున్న బిడ్డలతో, నాతో మీరు మాట్లాడమని అంధకార శక్తులను బంధిస్తూ యేసుది పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. బాగున్నారా? బలపడుతున్నారా? వాక్యం వింటున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? బైబిల్ చదువుకుంటున్నారా? నిర్ణయం తీసుకున్నారా? గుడికి వెళ్తాము, దేవుని సన్నిధిలో ఉంటాము, నా బిడ్డలు నేను ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుంటాము, మా విన్నపాలన్నీ ఆయనకి తెలియచేస్తాము, మాకున్న బాధలు దుఃఖమంతా ఈ సంవత్సరము మా దేవుడు మాకు విడుదల కలగ చేస్తాడు, మా బిడ్డల్ని ప్రయోజకులుగా చేస్తాడు, మా బిడ్డలకు వివాహాలు జరిగిస్తాడు, మేము పోగొట్టుకున్నవన్నీ తిరిగి మాకిస్తాడనే విశ్వాసంలో బలపడుతున్నారా బిడ్డ? తప్పకుండా బలపడాలి, రోజు రోజుకి బలపడుతూ ఉండాలి. అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు,
చాలామంది మనకు తెలిసిన వాళ్ళు, ఈ వయసు ఇంతకుముందు ముసలివాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, ఇంతకుముందు పడకలు ఉండి కాలు చేయ పడిపోయి లేవలేకుంటున్న అనేక మంది అప్పుడు కాలంలో ఎంతో బాధపడేవారు, ఇంకా చావట్లేడు ఏంటా ఏమిట్రా అనుకునేవారు. కానీ ఇప్పుడైతే ఈ దినాల్లో అయితే ఉట్టి ఇప్పుడు చూస్తున్న మనిషి క్షణాల్లో ఎగిరిపోతున్నాడు, బిడ్డలు ఎగిరిపోతున్నారు, యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, మానభంగాలు అయిపోతున్నాయి, చంపేస్తున్నారు, ఎన్నో ఘోరాతి ఘోరాలు జరిగిపోతున్నాయి మన కళ్ళ ముందటనే జరిగిపోతున్నాయి. ఇంతకుముందు ఎక్కడో జరుగుతున్నది అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు మన కళ్ళ ముందట జరుగుతున్నప్పుడు భయము ఆందోళన కలుగుతుంటుంది. పేపర్ చూడాలన్నా భయమే, టీవీ చూడాలన్నా భయమే, ఎందుకంటే లోక వార్తలంతా భయంకరంగా ఉన్నాయి. కానీ యేసయ్య పాదాల చెంత మనంకి వచ్చినప్పుడు ఆయన అద్భుత కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. ఈ దినాన్ని మనము నేర్చుకునే వాక్యం ఏంటంటే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆయన మనల గురించి చింతిస్తున్నాడంట. ఎందుకు చింతిస్తున్నాడు మన గురించి? అయ్యో నా బిడ్డ పాపంలో పడిపోతుంది, అయ్యో బిడ్డ నన్ను ప్రార్థిస్తలేదే, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్కరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇన్ని సంవత్సరాలైనా ఇంకా నన్ను గ్రహించలేదే, నా సన్నిధికి రావటలేదే, నా సన్నిధిలో వచ్చి కూర్చుని తన చింత ఏమైతే ఉన్నదో అన్నీ నాకు చెప్తలేదే అని ఆయన దినమెల్లా తన చేతులు చాపుతున్నాడట. రండి బిడ్డ అంటున్నాడు. అందుకే అంటున్నాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయండి. మనం చింతపడుతూ ఉంటాం, అయ్యో ఎట్లయిపోయిందే, ఇలా కాకుండా ఉంటే బాగుండే అనుకుంటాం. మనము ఇంట్లో ఉన్నప్పుడు అనుకుంటాము, మన బిడ్డలకు పెరిగిన తర్వాత మనము పెళ్ళైన తర్వాత అనుకుంటాం, పెళ్ళి కాకముందు అనుకుంటారు మన తల్లిదండ్రులు, ఇంకా ఈ బిడ్డకి వివాహం జరుగుతలేదే, ఈ బిడ్డకి ఇంకా ఉద్యోగం రావట్లేదే, ఉద్యోగం వచ్చిన తర్వాత వివాహం జరుగుతలేదులే అంటారు. వివాహం అయ్యాక పిల్లలు పుడతలేరు, పిల్లలు పుడతలేరు, పిల్ల ఏమ్మా మరి మీ అమ్మాయి ఇంకా కడతలేదా అని అడుగుతూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత అయ్యో వాడు పెద్దడు అవుతున్నాడు, స్కూల్కి వెళ్తలేడు, ఏం చేస్తలేడు, అన్ని చెడ్డ మాటలు నేర్చుకుంటున్నాడు, చెడ్డ పనులు చేస్తున్నాడు చిన్నపిల్లలతో అంటారు, మాట ఇంటలేదంటారు. ఏంటి, ఏదో ఒక చింత మన జీవితాల్లో ప్రతిదీ చింతనే. మనం ఈ లోకంలో వచ్చేటప్పుడు కూడా చింత అంట, అయ్యో మా అమ్మ గర్భంలో ఎంత బాగుంటుంటి, నేను బయటకు వచ్చాను బాబో అని ఏడుస్తాడు చిన్నగా కదా పుట్టిన పిల్లోడు, ఏడుస్తాడు వానికి చింత అన్నట్టు, ఈ పాపం లోకంలో నేను వచ్చానరా బాబా అని ఏడుస్తాడు అన్నట్టు. నిజమే మన జీవితాలు అంతే, పోయేటప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాం మన బ్రతుకులు అలాంటిది. అందుకే ఆయన అంటున్నాడు మీ చింత యావత్తు నా పైన వేయండి. వేస్తున్నారా నా ప్రియుడు, వేస్తున్నావా? ఎప్పటికీ ఎవరో ఒకళ్ళు మీ చింత ఇంకోళ్ళకి అప్పచెప్పాలి, మీ బాధలు ఇంకోళ్ళకి అప్పచెప్పాలి. ఎందుకంటే ఏదన్నా అయిందనుకోండి అమ్మా ఫోన్ చేస్తారు, అమ్మా ప్రార్థన చేయండి, అమ్మా ప్రార్థన చేయండి అమ్మా అంటారు. ఎందుకొరకు ప్రార్థన చేయాలి, ఏమని ప్రార్థన చేయాలి, వాళ్ళ పేరేంటి, ఏ ఊరికి వెళ్ళి చేస్తున్నారో మాకు తెలియదు. ఫోన్ ఎత్తగానే అమ్మ ప్రార్థన చేయండి, నేను అప్పుడు అడితేనే అమ్మ దేని కొరకు ప్రార్థన చేయాలి, మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు, మీ పేరేంటమ్మా, ఎవరి కొరకు ప్రార్థన చేయాలి, పెద్దవారి కొరక, చిన్నవారి కొరక, ఏంటి మీ బాధ ఏంటి అని నేను అడుగుతాను. అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు. అప్పుడు అంటారు వాళ్ళు, అమ్మా నా కొరకు ఉపవాసం ఉండండి, అమ్మా నా కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఏంటి నేను వాళ్ళ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలంట, చేస్తాం ఖచ్చితంగా, కానీ మీ చింత ఆయన పైన వేస్తేనే కదా ఆయన చింత తొలగిస్తాడు. నేనేమన్నా తొలగించగలమా? ప్రార్థించే ప్రతి ఒక్కళ్ళు తొలగించగలరా? దైవ సేవకులు తొలగించగలరా? మేము దేవునికి విన్నపాలు తెలియజేస్తాం. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుంది. అది ఆయన మన చింత యావత్తు ఆయన పైన వేయాలి, అప్పుడు దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఇంకేమంటున్నాడంటే యావత్తు ఆయన మీద వేయుడి, మీ చింత యావత్తు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా నుండి. నిబ్బరమైన బుద్ధి, నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండాలన్నాడు. మనం ఏం చేస్తున్నాం, నిద్రపోతుంటాం, మెలకుగా ఉండమంటున్నాడు. నిబ్బరంగా తప్పకుండా దేవుడు నా పట్ల అద్భుత కార్యం చేస్తాడు,
నేను ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, కన్నీరు కారుస్తాను, నా బిడ్డల కొరకు, నా కుటుంబం కొరకు, నా కొరకు నేను కన్నీరు కారుస్తానని ఎప్పుడు మేల్కొని ఉంటావు. ఎప్పుడు చూసినా నిద్రే. అమ్మ తెల్లవారుజామున 4 గంటలకి లేవంటే నాకు కూడా నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. 4 గంటలకు లేసి ప్రార్థన చేస్తూ ఉంటాను, నిద్రపోతూ ఉంటాను. నిద్రపోయినప్పుడు మళ్ళీ మేల్కొచ్చి గిచ్చుకొని మళ్ళీ పాటలు పాడుతూ ఉంటాను. ఎందుకంటే నిద్రపోవద్దు, ఆయన వచ్చి వెళ్ళిపోతాడట, మనం నిద్రపోతుంటే వెళ్ళిపోతాం. అందుకే ఆయన అన్నాడు కదా, నాకు ఒక్క గడి అయినా నా కొరకు మేల్కొని ఉండలేరా అన్నాడు పేతురు యాహోని. ఎందుకంటే గెత్సెమనే తోటలో భయంకరమైన ఆ సిచ్యుయేషన్ అంతా ఆయన చూస్తున్నాడు. వాళ్ళు వచ్చి ఆయనను తీసుకుని పోతారు అన్నీ చూస్తున్నాడు. ఆయన ఏడుస్తున్నాడు, చెమట రక్తంగా మారిపోయిందంట. ఆయన ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించండి అయ్యా. నిద్రపోయారు శిష్యుడు, మనం కూడా నిద్రపోతున్నాం. ఏమి సంభవిస్తుందో, అందుకే రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు అన్నాడు. నిబ్బరం గలవరై మెలకుగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చేస్తున్నావా నా బిడ్డ? కష్టాలు రాగానే ప్రార్థన చేస్తున్నావా? చింత రాగానే ప్రార్థన చేస్తున్నావా? మొక్కాళ్ళు ఉంటున్నావా? ఉపవాసం ఉంటున్నావా? కన్నీరు కారుస్తున్నావా? నా దేవుడు తప్పకుండా నా పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడని ఆలోచన చేస్తున్నావా? ఆయన అంటున్నాడు, అన్ని చింతలన్నీ ముందుకేసుకుంటాం. ముందుకేసుకొని ఇంకా ఇది అవుతలేదు, ఇంకా ఇది అవుతలేదు, ఇంకా ఇది అవుతలేదని ఇరుగోళ్ళకి, పొరుగోళ్ళకి, బయట వాళ్ళకు, కుటుంబాలకు మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన అన్నాడు, మీ చింత యావత్తు నాపయ్యండి. వేస్తావా బిడ్డ? ఏమంటున్నాడు, అందుకే ఈ సంవత్సరం ఆయనకి ఏమంటున్నాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం వచ్చినంలో అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు, వెతికిస్తున్నాడు, వెతుకుతున్నాడు. మన చుట్టూ తిరుగుతున్నాడు సింహం వలె, గర్జిస్తున్నాడు. భార్య భర్తల మధ్యన గర్జిస్తున్నాడు, ఒకరికొకరికి కొట్లాట పెడుతున్నాడు. బిడ్డల మధ్యన కొట్లాటలు పెడుతున్నాడు, ఇరుగు పొరుగు వారి మధ్యన కొట్లాటలు పెడుతున్నాడు. ఏర్పరచబడిన వారిని సైతం లాక్కెళ్ళిపోవాలని వాడు చూస్తూ ఉన్నాడు. గర్జించు సింహం వలె, ఎవరిని మింగేద్దామా, ఎవరిని చంపేద్దామా, ఎవరిని దేవుని వారసులుగా చేయకుంటుండాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మనం చూస్తున్నాము యవన బిడ్డలు, ఎంత యవన బిడ్డలు ప్రేమని ఒకరినొకరు చంపేసుకుని ఆత్మహత్యలు చేసుకుని ఎంత భయంకరమైన పరిస్థితులు. ఒక్కొక్క కుటుంబాల్లో భయంకరమైన వేదన, దుఃఖము ఎదిగి నా పిల్లలు ప్రయోజకులు అవుతారనే సమయానికి సాతానుడు వాళ్ళని చంపేస్తున్నాడు. నా ప్రియబిడ్డ వాక్యం ఏంటన్నా, నా ప్రియబిడ్డ గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెతుకుచుండగా, వెతుకుతున్నాడు. ఆ వెతికినప్పుడు మనం ఏం చేయాలి? వెతికాడు యోబుకు కూడా, వెతికాడు దేవుని దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ నువ్వు కనిచేసావు కదా, అందుకే ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు, ఆయన నిన్ను కొనియాడుతున్నాడు అన్నాడు. అందుకే ప్రార్థన చేసిన ఆ కంచె తీసే, ఆయన దూషించడా? దూషిస్తాడు ఖచ్చితంగా. అన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన అంటున్నాడు, ఆయన బూడిదల కూర్చొని బట్టలు చింపుకొని తల గొరిగించుకుని యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాడు. నా ప్రియబిడ్డ చింతపడ్డా, అయ్యో నా బిడ్డలు అయిపోయారే, నా బిడ్డలు చనిపోయారే, నా ఒళ్ళంతా కోక్కుటినని, నా స్నేహితులు వచ్చి నన్ను అవమాన పరుస్తున్నారే, నా భార్య ఎందుకు దేవుని దూషించి మరణం కమ్మని అంటున్నదే, ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నా జీవితం, నేను కూడా చచ్చిపోతానని చింతపడ్డా? చింతపడలేదు ఆయన. ఆయన అంటున్నాడు, నన్ను చంపినను నేను యెహోవా కొరకు కనిపెడతానన్నాడు, నా చర్మం చీకిపోయినా నేను యెహోవాను చూస్తానన్నాడు, నేనే కన్నులారా ఆయనను చూస్తానన్నాడు. ఆ విశ్వాసం నీకున్నదా బిడ్డ? చంపినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నేను చింతపడను, ఎందుకంటే నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు నాతో ఉన్నాడని విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో తప్పకుండా ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేరుస్తాడు. అందుకే అంటున్నాడు, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహలే ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు, లోకమందున్న మీ సహోదరులు ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమునందు స్థిరులై వారిని ఎదిరించండి అన్నాడు. విశ్వాసం మనకు ఉండాలి, తప్పకుండా దేవుని నా పట్ల కార్యం జరిగిస్తాడు. సాతానుడు ఎన్ని శోధనలు కలిగించినా, ఎన్ని బాధలు పెట్టినా, నా జీవితాన్ని నాశనం చేసినా, నా శరీరంలో స్వస్థత లేకున్నా విశ్వాసంతో నేను ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా ఆయన కాపాడతాడు అని మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతామో సాతాను ఎదిరించగలము.
మళ్ళీ అందుకే అన్నాడు మొదటి కొరింథీల పత్రిక 7:32 మీరు చింత లేని వారే ఉండాలని కోరుచున్నాను అన్నాడు. చింత ఎందుకు ఉండదండి? నాకు చింతనే, నా బిడ్డల గురించి చింతనే, నా మన్మరాల కోసం చింతనే, మా కుటుంబం కొరకు చింతనే, నా ఆరోగ్యం కొరకు చింతనే. చింత పడుతూ ఉంటాను మళ్ళీ కొన్నిసార్లు అనుకుంటాను, నా బిడ్డ జీవితంలో భయంకరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నప్పుడు నేను చింతపడ్డాను, చాలా చింతపడ్డాను. ఏంటి నా బిడ్డ జీవితం ఏంటి ప్రభా, ఎందుకు నిరాశ్రయాలు అయిపోయింది, భర్తను పోగొట్టుకుంది, బిడ్డలు లేరు, సమస్తము శరీరం అంతా ఇరిగిపోయింది, నా బిడ్డ జీవితం ఏంటి ప్రభా అన్న. డాక్టర్స్ అన్నారు ఈమె ఇంకా లేవదన్నారు, ఈమె ఇంకా నడవదన్నారు, ఈమె బ్రెయిన్ కదిలిపోయింది కాబట్టి ఈమె ఇంకా మాట్లాడలేదు, అన్నీ మర్చిపోతుందన్నారు, తల పగిలిపోయింది, లంగ్స్ కూడా పనిచేయమన్నారు, కన్ను పోయిందన్నారు, ఎన్నో అన్నారు, వెన్నెముక ఇరిగిపోయింది, ఆమె ఎట్లా నడిచొస్తుంది అన్నారు. 3, 2, 3 ఇరిగిపోయినాయి, ఎముకలన్నీ ఇరిగిపోయినాయి, వెన్ను పూస ఇరిగిపోయింది, ఈమె నడవదన్నారు డాక్టర్స్, ఈమె నడిస్తే మేము చూస్తాంలే అన్నారు. కానీ నా జీవం కలదేవుడు, నేను చింతపడిపోయినా, వేదన పడిపోయినా, ఏంటయ్యా ఇంత నీ సేవ జరిగిస్తుంటే నా కుటుంబంలోనే ఇంత భయంకరమైన పరిస్థితి మేము ఎదుర్కోవాల్సి వచ్చిందయ్యా, ఎక్కడున్నావయ్యా, నువ్వు ఎక్కడున్నావయ్యా, నా బిడ్డను బ్రతికించవా. డాక్టర్లు అంటున్నారు లాభం లేదంటున్నారు, కానీ నా జీవం గల దేవుడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన తప్పకుండా నా బిడ్డను సజీవురాలకు ఉంచుతాడని మేమిద్దరము మోకాళ్ళు ఉండి, నా బిడ్డ ఇటువైపు ఒకరము ఇటువైపు ఒకరు ఉండి మాట్లాడలేదు, కోమలకి వెళ్ళిపోయిన నా బిడ్డ కొరకు మేమిద్దరం కన్నీటితో ప్రార్థించినాము. దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. చింతనే, వేదనే, దుఃఖమే, మళ్ళీ ఎందుకు తీసుకున్నావు ప్రభువా అని ఎంతగానో విలపించినాం, ఇప్పటికీ విలపిస్తున్నాం, కానీ జవాబు రాదు. ఆయన అన్నాడు మీ చింత యావత్తు నా పైయండి, నల్లడు పరలోకంలో ఉన్నాడని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం. నా ప్రియబిడ్డ ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, అందుకే అంటున్నాడు మీరు చింత లేని వారి ఉండవాలని కోరుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 అంటున్నాడు ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించడి. ఆనందిస్తామా? ఇన్ని కష్టాలు పెట్టుకొని, ఇన్ని బాధలు పెట్టుకొని, ఇన్ని శ్రమలు పెట్టుకొని, మరి పౌలు భక్తుడు అంటున్నాడు మరలా చెప్పదు ఆనంది, ఎల్లప్పుడు ప్రభునందు ఆనందించడి, మరలా చెప్పదును ఆనందించండి అంటున్నాడు. అంటాము ఒక్కొక్కసారి అనుకుంటాను నేను ఆనందించండి అంటాడు, ఎట్లా ఆనందం వస్తుంది, దుఃఖం రాదా, బాధ రాదా, వేదన రాదా, ఆనందించండి. మరలా చెప్పదును ప్రభునందు ఆనందించమన్నాడు, మనుషులందు ఆనందించడు కాదు, ఈ లోకమందు ఆనందించడం కాదు, ప్రభువులో ఆనందించాలి మనం ఎప్పుడైతే ప్రభునందు ఆనందిస్తామో. అందుకే అంటున్నాడు ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అందుకే సకల జనులకు సహనం తెలియజేయండి. పౌలు సీలలు కొట్టి మరి చెరసాలలో పడేశారు, ఎందుకు పుతోంది దయ్యం ఎల్లగొట్టిందని, ఎల్లగొట్టిందని జైల్లో పడేశారు. పడేస్తే వాళ్ళు ఏడ్చారా, చింతపడ్డారా, అయ్యో మాకిన్ని దెబ్బలు తగిలిని, చాలా దెబ్బలు కొట్టి బట్టలు తీసేసి కొట్టి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఆ జైల్లో పడేస్తే పౌలు సీలు ఏమన్నా చింతపడిపోవాలి, ఎవ ఏంటి సేవ చేస్తుంటే మేమేం చేసినామని, పుత్తని దయ్యం వెళ్తే వాళ్ళ లాభం పోతే మేమేం చేసినాం, మమ్మల్ని ఎందుకు ఇట్లా జైల్లో పడేయాలి, ఎందుకు మమ్మల్ని బట్టలు ఊడబెరిగేశారు, చాలా దెబ్బలు కొట్టి ఎందుకు అందులో పడేశారు, ఎక్కడున్నవయ్యా దేవుడువు అని అన్నారా? అనలేరు. పాటలు పాడి దేవుణ్ణి స్తుతించారు, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే స్తుతి చెల్లించారో మనం చూస్తున్నాం అపొస్తల కార్యములు 16:22 వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్ట ఆజ్ఞను పొంది వారిని లోపల చెరసాల్లోకి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండ్రి. హల్లెలూయా హల్లెలూయా. దెబ్బలు కొట్టేశారు, మరి చెరసాల్లోకి తోసేశారు, ఆ చీకట్లో తోసారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, పాటలు పాడారు. అది చింత పడకుండా పాటలు పాడారు, అందుకే ఆనందించారు. అందుకే పౌలు అంటున్నారు మళ్ళా చెప్పదును ఆనందించండి, కష్టాలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, ఇబ్బందులు కలుగుతున్నాయా, ఆనందించండి, సంతోషపడండి,
ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు అని విశ్వాసంతో విశ్వసించారు. ఈ లోకంలో కష్టాలు మాకు ఎన్నదగినవి కావు, మేము క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాము, మేము బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతుకుతాం, చావైతే లాభం అన్నారు. అంత విశ్వాసంలో పౌలు శీలలు మరి వాక్యం చెప్తున్నారు. అందుకే అన్నాడు ఆజ్ఞను పొంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలు దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగను, చెరసాల పునాదులు అదిరిను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొను, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తన్ను తాను చంపకొని పోయాను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడమే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపం తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలిపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందడానికి ఏం చేయాలి? చూసారా, కష్టాల్లో దేవుని స్తుతించారు. దేవుడు జైలధికారిని మార్చేశాడు. జైలధికారి అంటున్నాడు, వణుకుతూ వచ్చాడు, అయ్యా రక్షణ పొందడానికి నేనేం చేయాలయ్యా అంటే, అప్పుడు అంటున్నారు 31వ వచనం, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటిని ఉన్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారు గాయములు కడిగాను. వెంటనే అతడు అతని ఇంటి వారందరిని బాప్తీసం పొందిరి. మరియు అతడి ఇంటికి వారిని తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. హల్లెలూయా హల్లెలూయా. అది పౌలు అంటున్నాడు, ఆనందించడి. మరలా చెప్పదను, ఆనందించడి. నీ సహనము సకల జనులకు తెలియబడనేది ప్రభు సమీపంగా ఉన్నాడు. సమీపకంగా లేడా? వాళ్ళు పాటలు పాడుతుంటే చరసాల ఏదిగా అయిపోయింది, బంధకాలందరి ఊడిపోయింది, ఆయన సమీపంగా ఉన్నాడు. మనం ఏడిస్తే మన కన్నీరు తుడిచే దేవుడు అమ్మా, మన వేదన పడితే ఎందుకు ఏడుస్తున్నావు అనే దేవుడు. అల్లటప్ప దేవుడు కాదమ్మా, మన దేవుడు మూగవాడు కాడు. మన దేవుడు వినకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు. ఆయన గొప్ప దేవుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. అందుకే అంటున్నాడు, దేని గూర్చి చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేని గురించి చింతపడొద్దండి, ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేశారు. పౌలు శీలల చెరసాల నుండి దేవునికి విన్నపాలు తెలియజేశారు, పాటలు పాడారు, కృతజ్ఞతాస్తుతి చెల్లించారు. అయ్యా మాకు సహాయం చేయమని ప్రార్థన చేశారు, పాటలు పాడి దేవుని స్తుతించినట్లు మనం చూస్తున్నాం. అద్భుత కార్యం. మరి జైలధికారి మారిపోవడం మనం చూస్తున్నాం. వాళ్ళందరూ ఆనందపడ్డం, వాళ్ళ గాయాలు కడగడం. చూసారా ఎంత గొప్ప దేవుడు తెలుసా? మన దేవుడు అద్భుతాలు జరిగించాడు. అందుకే నాడు ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా ప్రతి విషయం, అయ్యా తప్పకుండా నువ్వు మా పట్ల మేలు చేస్తావు, అయ్యా తప్పకుండా మా పట్ల కార్యం జరిగిస్తావు, మీ ప్రణాళిక నెరవేరుస్తావయ్యా, తప్పకుండా నా జీవితాన్ని కడతావయ్యా, తప్పకుండా నాకు వివాహం జరిగిస్తావయ్యా, తప్పకుండా నా బిడ్డలకి నాయన గర్భఫలం ఇస్తావయ్యా, తప్పకుండా మా ఇంట్లో సమాధానం ఇస్తావయ్యా, తప్పకుండా మా జీవితాలని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా, తప్పకుండా అద్భుతాలు జరిగిస్తావయ్యా అని, మాకు ఉద్యోగాలు ఇస్తావయ్యా అని ఎప్పుడైతే నువ్వు దేవునికి మొరపెట్టుకుంటూ కృతజ్ఞత స్తుతి చెల్లిస్తావో దేవుడు నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. అందుకే అన్నాడు దేవునికి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అంటున్నాడు. చూసారా, విన్నపాలు తెలియచేయాలి. మనం ఏం చేస్తాం? పక్కింటి వాళ్ళ దగ్గరికి పోతాం, ఎదురింటి వాళ్ళ దగ్గరికి పోతాం. ఆమె చాలా మంచిదమ్మా, ఆమె మన సంగతులన్నీ వాళ్ళకి చెప్పుకుందామని పోతాం. కానీ ఆయన అంటున్నాడు, మీ విన్నపాలు తెలియచేయండి నాకు. చింతపడకండి, నిబ్బరం కలిగుండు, ధైర్యం కొండు, విశ్వాసం కలిగుండు, కృతజ్ఞతాపూర్వకంగా చెల్లించు ఆయనకు, మీ విన్నపాలు ఆయనకు తెలియచేయి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉంటుందట. హల్లెలూయా. నువ్వే తలంపు తలస్తున్నావో దేవుడు తప్పకుండా ఆ తలంపును నెరవేరుస్తాడు. నీకు ఉద్యోగం లేదా? తప్పకుండా దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు. నీకు వివాహం కట్టలేదా? తప్పకుండా వివాహం జరిగిస్తాడు.
నీకు ఇంట్లో కష్టాలా, నీ బిడ్డల మాటలు వింటలేదా, తప్పకుండా ఆయన మాట వినేటట్లు చేస్తాడు. భార్య భర్తల మధ్యకు సమాధానం లేదా, తప్పకుండా ఆయన సమాధానం కలుగు చేస్తాడు. నీ జీవితాన్ని ఆయన ప్రణాళిక నెరవేరుస్తాడు. చింతపడకు బిడ్డ, రేపేమి సంభవించినో మీకు తెలియదన్నాడు. అవును, అందుకే ప్రభునందు ఆనందించండి. అందుకే ఇంకేమంటున్నాడంటే, యిర్మీయా గ్రంథం 17:7 వర్షం లేని సంవత్సరం అన్న చింతనందది, కాపమానది. యెహోవా నమ్ముకుని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును, అది కాలువల ఓరను దాని వేళ్ళను తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగానుండదు. వర్షం లేని సంవత్సరమన చింతనందది, కాపు మానదు. అది ఎక్కడుందంట, ఓరని నాటబడిందంట, నీళ్ళ దగ్గర నాటబడింది ఆ చెట్టు. ఏ వర్షం లేకున్నా, ఏమి లేకున్నా, ఏదైనా ఎక్కడుందంటే, దాని వేళ్ళు ఎక్కడున్నాయంటే భూమిలో ఉన్నాయి, నీళ్ళలో ఉన్నాయి. తప్పకుండా కాయలు కాల్స్తే ఫలిస్తుంది. అందుకే అంటున్నాడు, వర్షం లేని సంవత్సరం చింతన ఉందదు, కాపు మానదు. హల్లెలూయా. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు ఓరని ఆయన ఓరని నువ్వు ఎప్పుడైతే నాటబడతావో, ఆయన నువ్వు ఎప్పుడైతే అంటు కట్టిబడి ఉంటావో, నీ కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు కలిగినా, నిరాశ నిస్పృహ ఎదురైనా, ఆయన నిన్ను లేవనెత్తుతాడు. నిన్ను లేవనెత్తే గొప్ప దేవుడు నీతో ఉన్నాడు. అందుకే చింతపడకండి అన్నాడు. మీ చింత ఆయనకు అప్పగించమన్నాడు. నీ పనుల భారం యెహోవాకు అప్పగించము, ఆయన సమస్తాన్ని చేయగలనన్నాడు. నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నువ్వు ఏ రీతిగా ఉన్నావు? దేవునికి మీ చింత అప్పచెప్తారా? అయ్యా, మా చింత యావత్తు నీ పైన వేస్తున్నామయ్యా. మా జీవితాలు, మాకు అనారోగ్యం కలిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఈ అనారోగ్యంతో ఉన్నానయ్యా, బాధపడుతున్నాను, నాకు స్వస్థత లేదయ్యా. కానీ నువ్వు స్వస్థత ఇయ్యగల దేవుడు అని, నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపాలు ఆయనకు తెలియచేస్తావో, తప్పకుండా సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకు, మీ కుటుంబాలకు కావలియండి. మనల్ని అందరినీ రక్షించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, అద్భుతాలు చేయవాడు, ఆశ్చర్య కార్యాలు జరిగించేవాడు, ఇదిగో మీ చింత యావత్తు మా పైన వేయమన్నావయ్యా, నీ పైన వేస్తున్నాం. ఆనందించడి మరలా చెప్పుది నన్నావు, ఆనందించడి మరలా చెప్పుది నన్నావు. అవును ప్రభువా, మీరు చింత లేని వారే ఉండాలంటున్నావు. ఇక మేము చింత లేకుండా ప్రభువా నీ పైన భారమేసి, మా కష్టాలు, మా బాధలు, మా ఇబ్బందులు నీ సన్నిధిలో కుమ్మరించుకుంటే నువ్వు అద్భుతాలు జరిగిస్తానన్నది గొప్ప దేవుడు అయ్యా. అయ్యా, ఎంతోమంది వేదనతో, బాధతో, దుఃఖంతో నిరాశ్రయలై ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అనేక మంది హాస్పిటల్లో, ఇంట్లో, బయట ఎంతో వేదనతో ఉన్నారయ్యా. వారి చింతను మీరు చూడండి అయ్యా, వారి కన్నీటిని మీరు చూడండి అయ్యా, వారి కన్నీటిని నాట్యంగా మార్చండి అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా, వారిని కనికరించండి అయ్యా, వారి బాధలన్నీ నీ సన్నిధిలో ప్రార్థించుకుంటుండగా ప్రతి ఒక్కరిని కనికరించి కృప చూపి మీరే మహిమ పొందుకోనమని, వారి తలంపులకు, వారి హృదయాలకు మీరు కావలియుండి అద్భుతం సమాధానం అనుగ్రహించమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక.